నమస్కారం సద్గురు. నేను హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతంలో పెరిగాను. ఆ ప్రాంతంలో కనిపించే అందాలు, అక్కడ నిశ్శబ్దం అంటే నాకెంతో ఇష్టం. నాకు మహాదేవుడి నుంచి, సంగీతం నుంచి కూడా ఎంతో స్ఫూర్తి కలిగింది. ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్తారా? మహాదేవుడు, మౌంటైన్స్, ఇంకా మ్యూజిక్, మన జీవితాల్లో వీటి ప్రాముఖ్యత ఏమిటి? నమస్కారం మోహిత్. మీరు ఒక 3M కంపెనీలాగా మాట్లాడుతున్నారా? మహాదేవ, మౌంటైన్స్, మ్యూజిక్. సరే, మహాదేవుడు అంటే దేవాది దేవుడు, శివుడి గురించి మాట్లాడుతున్నారు. ఆయన గొప్ప గణిత శాస్త్రవేత్త, ఇంకా గొప్ప సంగీతకారుడు కూడా. కానీ ప్రజలు ఆయన సంగీతాన్ని అంతగా వినలేదు, ఎందుకంటే ఆయన తన సంగీతానికే నాట్యం చేశారు. మిగతా వాళ్లకి ఈ సంగీతం వినబడలేదు. వాళ్లని ఆయన నాట్యమే ముగ్ధుల్ని చేసింది. ఆయన లయని వాళ్లు కనిపెట్టలేకపోయారు, కానీ అదంతా ఆయన లయ, ఆయన సంగీతం. సరే, ఇక పర్వతాలు. మీరు పర్వత ప్రాంతం వారు, మీరొక పహాడీ. సహజంగానే పర్వతాల మధ్య నడుస్తున్నప్పుడు, మీరు పర్వతాల మధ్య ఉంటే నడవాల్సిందే. ఈ మధ్యకాలంలో రోడ్లు పడ్డాయి, కానీ ఇది వరకు అక్కడ ప్రజలు నడవాల్సిందే. మీరు ఎంత దూరం వెళ్లాలో, మీ గమ్యం ఎంత దూరం ఉందో తెలియకుండా మీరు రాత్రి పగలు నడుస్తూనే ఉండాలంటే, మీకు మీరే లయబద్ధంగా ఒక సంగీతంలా కొంత సోయగంతో నడవడం, కదలడం మొదలు పెడతారు. ఎందుకంటే మీ శక్తిని మీరు పొదుపు చేసుకోవాలి. మీరు సిటీలో వాళ్ళు నడిచినట్టుగా నడవలేరు. మీరు ఒక విధంగా కొద్దిపాటి శక్తితో ఎక్కువ కదలిక ఉండేలా నడవాలి. అప్పుడదే ఓ సంగీతం, నృత్యం అవుతుంది. సహజంగా పర్వతాల్లో ఉండే ప్రజలు ఇలాంటి సంగీతాన్ని అందిస్తూనే ఉంటారు. దీనికి ఇదే ప్రత్యేకమైంది. ఇది ఎంతో పరిమితమైంది. మీరు భారతీయ సంప్రదాయ సంగీతంతో పోల్చి చూస్తే ఇది ఎంతో పరిమితమైంది, కానీ దీనికి ఒక లయ, తాళం ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఉంటుంది, ఎందుకంటే పర్వత ప్రాంతంలో ఉండే ప్రజలు వారి నడకకి, జీవన విధానానికి ఏదో ఒక తాళం కనిపెట్టాల్సిందే. లేకపోతే అక్కడ బతకడం కష్టం, ఎందుకంటే వాళ్ళు శక్తిని పొదుపు చేసుకోవడం అనేది ఎంతో ముఖ్యం కొండ ప్రాంతంలో. అదీగాక ప్రజలకి మీ సంగీతం అంటే ఎంతో ఇష్టం, చేస్తూ ఉండండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు పహాడీ సంగీతాన్ని పట్టణ ప్రజల్లోకి కూడా తీసుకురావాలి, ఎందుకంటే చదునుగా ఉన్న ప్రదేశాల్లో ఉండేవారికి కొంత సౌఖ్యం ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా తిరగచ్చు. మీరు మీ శక్తిని పొదుపు చేసుకోవాల్సిన పని లేదు. కానీ ముఖ్యమైన విషయం, ప్రజలు తక్కువ శక్తితో ఎక్కువ కదలికను ఎలా చేయాలనేది నేర్చుకోవటం, ఎందుకంటే దానికి అదే ఓ నృత్యం అవుతుంది. సంగీతం, నాట్యం వేరువేరు కాదు. నాట్యం అంటే కదులుతున్న సంగీతమే. దల ధారం కరాజా శంకర సంకట హరణా, శంకర సంకట హరణా.